కేటీఆర్ ఫీల్డ్లోకి వస్తున్నారు కదా, ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మీరు అతనితో కూడా ట్రావెల్ చేస్తున్నారు. నిజంగానే పార్టీకి ఇవాళ జరిగిన నష్టం కానీ, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో డెఫినెట్గా బయటపడతామని ఒక భరోసా ఎట్లా ఉంటుందో ఒక డిస్కషన్ జరుగుతున్నది మధ్య. 100% డే వన్ నుండి ఎప్పుడైతే నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు 100% ఈ ఎలక్షన్ గెలుస్తామని చెప్పి వారు మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నారు. సో వారు చాలా ఫేర్ ఉంటారు, ఈజ్ అ వెరీ ఫేర్ లీడర్, ఓపెన్గా మాట్లాడతారు, చాలా ఓపెన్గా మాట్లాడతారు, ఏదైనా ముక్కుసూటిగా ఉంటుంది. చాలామందికి కేటీఆర్ గారు అంటే ఏదో అహంకారంగా ఉంటారని చెప్పేసి చర్చ జరుగుతుంటుందండి, అది చాలా తప్పది. అంటే వారి అపియరెన్స్ అట్లా ఉండొచ్చు కానీ వారి మనసు అట్లా కాదు. ఏదైనా చాలా ఓపెన్గా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడేటువంటి వ్యక్తి, మనం ఈజీలీ అప్రోచబుల్ లీడర్, యాక్చువల్లీ ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు. వాళ్ళ నాన్నగారు లాగానే వారికి కూడా ఒక మంచి భాష మీద పట్టు ఉండడం, సమయం తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా వారు స్పందిస్తూ ఉండడం ఎంత కూడా చాలా అద్భుతం. కాబట్టి కేటీఆర్ గారు ఆయన ఏంటంటే ఈజ్ అ లీడర్ హూ ఈజ్ కనెక్టెడ్ విత్ యూత్, ఈజ్ అ లీడర్ హూ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఈ ఎన్నికల్లో వారి ప్రచారం చాలా కీలకమైపోయింది. ఎందుకంటే విద్యావంతులతోని, యువతతోని నేరుగా కనెక్ట్ అయినటువంటి లీడరు వారు. ఇప్పుడు వారు చెప్తున్నటువంటి అంశాలు నేరుగా ప్రజల్లోకి పోతున్నాయి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, కరెక్టే కదా కేటీఆర్ గారు చెప్పేది కరెక్టే కదా అని చాలామంది ఆలోచిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఒక స్పందన లభిస్తుంది. కానీ ఇక్కడ ఇంతకు పూర్వం వరంగల్ జిల్లా టీఆర్ఎస్కు, తెలంగాణ ఉద్యమానికి కంచుకోట మామూలు కాదు. నేను తిరిగి చూస్తే కూడా ఏ ఊరికి ఓ లక్షల లెక్క. ఇవాళ కొంచెం డౌన్ఫాల్ కనబడుతున్నది కదా. రూరల్ ఏరియాలో ఓటర్లు ఉంటారు, రూరల్ ఏరియా తిరిగి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము తిరుగుతున్నప్పుడైతే వాస్తవానికి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండే, అప్పుడు ఉండే. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలల పాటు చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. అసలు పార్టీ ఉంటుందా పోతుందా అని చాలామంది పార్టీలు మారడం, అనేక సమీకరణాలు మారడం గందరగోళం ఉన్నది కదా, గందరగోళం ఉంది వాస్తవమే. కానీ దాని తర్వాత ఏంటంటే క్రమంగా అంటే కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల మధ్యలోకి రావడం, వారు నాయకులను కార్యకర్తలను కలవడము, దాని తర్వాత వారు నేరుగా బస్సు యాత్ర పెట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళడము, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక విషయాల మీద స్పందిస్తూ ఉండడం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కావడం వల్ల నిజంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది, కేసీఆర్ గారు ఉంటే బాగుండు అనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో ఇంకా మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆ రోజు కోపం విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నిరుద్యోగులు ఇవాళ మీరు వెళ్ళి కలిసినప్పుడు నోటిఫికేషన్ల విషయమైనా సరే కోపం ఎప్పటికీ వరకు ఎల్లకాలం ఉండదు, అది టైంలో తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? సీ, వారికి అప్పుడు జరిగినటువంటి చర్చ కారణంగా బీఆర్ఎస్ అంటే ఒక శత్రువుగా చూసిందండి, వాస్తవం చెప్పాలి చాలా కోపంగా చూశారు బీఆర్ఎస్ని. కానీ ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ కోరిక నెరవేరింది. ఇక ఓకే, మేము అనుకున్నాము మాకు బీఆర్ఎస్ వద్దు, మాకు కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్నాం, మార్పు కావాలనుకున్నాం, మార్పు వచ్చింది, దస్ అయిపోయింది. వాళ్ళ కోపం దాంతో అంతమైపోయింది. అక్కడికి పోలీస్ స్టాప్ 100%. ఇంకేముంటుందండి, ఎందుకుంటుంది? అచ్చా కేసీఆర్ గారు చేసినటువంటి నష్టం ఏది? సాగునీరు ఇచ్చారు, తాగునీరు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, గ్రామాల్లో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, నర్సరీ, విలేజ్ పార్కు, ట్రాక్టరు, రోడ్డుకు ఇరువైపులా హరితహారము, సింగిల్ రోడ్లు పోయి డబుల్ రోడ్లు వచ్చేసినాయి. శాశ్వత ప్రాతిపదికన చేసినటువంటి అభివృద్ధి మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. జిల్లా కేంద్రానికి వస్తే కొత్త జిల్లా కలెక్టరేట్ కనబడుతున్నాయి, మనకు జిల్లాల్లో కొత్త మండలాలు కనబడుతున్నాయి, కొత్త గ్రామ పంచాయతీలు కనబడుతూ ఉన్నాయి. అది ఎన్ని పనులు చేశారు కాబట్టి ఎందుకు అంత వాళ్ళు మార్పు కోరుకున్నారు ఉద్యోగాల విషయంలో, ఇంకో విషయంలో ఇంకా బాగా చేస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయంతో మార్పు కోరుకున్నారు. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు అనే దాని మీద చర్చ చేస్తారు. ఇక బీఆర్ఎస్ ఈజ్ నాట్ అన్ ఎనిమీ టు దెమ్.
కానీ ఈసారి ఎన్నికల్లో మీరు నిరుద్యోగులకు పట్టభద్రులకు చేస్తున్న మీ అప్పీల్ ఒక అంశం అయితే కనుక, రెండవది ఎమ్మెల్సీకి పోటీ చేయాల్సి వస్తుందని అని మీరు అనుకున్నారా? ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఒక భావన కలుగుతుంది మనసులో. అంటే వాస్తవానికి ఏంటంటే, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు 2021లో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు కూడా బీజేపీలో చాలామంది రాకేష్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది సీటు, హీఈస్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ దిస్ పొజిషన్ అని అన్నారు. ఓకే, అంటే ఆలోచన పరుడు, ఒక ఆలోచన, ఒక విద్యావంతుడు, ఒక ఆలోచన పరుడు, ఒక అంశాన్ని చాలా స్పష్టంగా సూటిగా ప్రజలకు తీసుకెళ్ళగలుగుతాడు, బాగుంటుంది అని చాలామంది అనుకున్నారు. దాని తర్వాత సరే, సహజంగా అది ఎప్పుడు కూడా బీజేపీ అనేది వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకే ఇస్తారు, మన టాలెంట్తోని ఇంకా మిగతా వాటితో సంబంధం ఉండదు. అంటే బీజేపీ యాజ్ ఎ పార్టీ సమస్య కాదు, ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులతోనే ఈ సమస్య ఉంది. అప్పుడు కూడా నాకు ఇవ్వలే. దాని తర్వాత నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సందర్భంలో కూడా చర్చ జరిగింది, రాకేష్ రెడ్డిని ఎట్లా అకామిడేట్ చేయాలనే దాని మీద చర్చ జరిగింది. వారు అప్పుడు ఒకవేళ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ చేయాలి, లేదు ఎమ్మెల్సీ చేయలేనటువంటి సందర్భంలో ఏదైనా స్టేట్ కార్పొరేషన్కి చైర్మన్ చేయాలని వారు అనుకున్నారు. దాని తర్వాత సరే జరిగిన ఎన్నికల ఫలితాలు అవన్నీ కూడా మీకు తెలుసు. దాని తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్ వారు నన్ను పిలిచారు. వారు ఆశీర్వదించి, నీ అభ్యర్థిత్వం ఫైనల్, నువ్వు మంచిగా మీరు వర్క్ చేసుకోకూడదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో అప్పుడు నాకు మళ్ళీ ఆహా చౌకీ, మళ్ళీ ఎమ్మెల్సీని కాంటెస్ట్ చేయాలి అని అనుకున్నాను. ఐఎమ్ ఏ సూటబుల్ క్యాండిడేట్ ఫర్ ఎమ్మెల్సీ ఎలక్షన్. నేను యాక్చువల్లీ దీనికే ఎక్కువ సూటబుల్ చెప్పాలంటే, కాకపోతే నాకు ప్రజలతో ఉండాలి, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలనేటువంటి కోరికతోనే నేను ఎక్కువగా ఈ గల్లీలు, వరంగల్లో ఉన్నటువంటి గల్లీలు పట్టుకొని తిరిగిన నేను. యాక్చువల్లీ నా ప్రొఫైల్ ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ దాన్ ఏ మాస్ ఎలక్షన్. కానీ జనరేషన్కు మీరు కొత్తగా రాజకీయాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది కదా? 100% వచ్చింది. రాజకీయాలను అర్థం చేసుకోవడంలో, అప్లై చేసుకోవడంలో మార్పు వచ్చింది కదా? చాలా. మీరు ఇతర దేశాల్లో చదువుకొని వచ్చారు కదా, అక్కడికి ఇక్కడికి ప్రభుత్వం అంటే, పరిపాలన అంటే ఏమిటి ప్రజల ఒపీనియన్? రెండు అనుభవాలు మీకున్నాయి. నా ఉద్దేశంలో అయితే మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అమెరికా డెమోక్రసీ కంటే ఎక్కువగా పరిణతి చెందింది. చాలా పెద్ద మాట అన్నారు. 100% ఓకే, 100% మీకు ఎక్స్పీరియన్స్ లేని అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన దగ్గర ఎన్నిక జరిగితే ఫలితం వచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు కానీ చాలా హుందాగా వారు అధికార నివాసం నుండి వారు బయటకు వెళ్ళిపోతారు, అధికారం నుండి తప్పుకుంటారు. ఉదాహరణకి మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు చాలా హుందాగా, మీరు చూశారు, 5 గంటలకే వారు నివాసం నుండి వారు సొంత గుట్టుకి వెళ్ళిపోయారు. కానీ అమెరికాలో ఏం జరిగింది? ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చిన తర్వాత బైడెన్ గెలిచిన తర్వాత ట్రంప్ ఏం చేశాడు? ఆయన అధికార నివాసం నుండి నేను పోను అని తెగేసి చెప్పాడు, వండికేసిన ఆయన. సరే, దాని తర్వాత ఎట్లా బయటకు వచ్చాడనే మీకు తెలుసు. అంటే పరిణతి చూడండి. సరే, దాంట్లో లోటుపాట్లు ఉండొచ్చు కాక, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మెయిన్గా సమస్య ఎక్కడంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిందండి. ఇది మేజర్ ఛాలెంజ్ టు ఇండియన్ డెమోక్రసీ, ఎస్పెషలీ సదర్న్ స్టేట్స్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని కూడా మెల్లమెల్లగా ప్రజలు అర్థం చేసుకొని దాన్ని ప్రభావాన్ని తగ్గించే విధంగా వ్యవహరిస్తాను. వాళ్ళు కూడా ఎవరిచ్చినా తీసుకుంటారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, ఇది కూడా జరుగుతున్నది. బట్ డెఫినెట్లీ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ మోర్ మెచ్యూర్డ్ అండ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఆల్సో. మీరు ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఇంకా ఇతరత్ర అంశాలు, అంటే ఒక మీటింగ్ పెడితే వేల మంది, లక్షల మంది వచ్చేటువంటి విధానం కానీ, కేసీఆర్ గారు మాట్లాడితే కోట్ల మంది టీవీలో కతుకుపోయేటువంటి అంశం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే డెమోక్రసీ ఈజ్ మెచ్యూరింగ్ డే బై డే.